ఏపీలో విమానాశ్రయ పనులు అయితే మొదలవుతున్నాయి. ఎక్కడ ఏంటి ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. నెల్లూరు విమానాశ్రయ పనులు ఏప్రిల్లో మొదలు కానున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ విధానంలో విమానాశ్రయం మొదటి విడత పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సమర్పించిన డిపిఆర్ని అయితే ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. దీంతో ఏప్రిల్ నుంచి దగదర్తిలో 1379 ఎకరాల్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో విమానాశ్రయాన్ని అయితే నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కార్గో విమానాలు నడపడానికి ప్రతిపాదన సిద్ధమైన తర్వాత మొత్తం 1861 ఎకరాలు భూమి అయితే అవసరమైంది. కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనం, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్రాన్, సింగిల్ రన్వే, అలాగే కార్గో హ్యాండ్లింగ్, కార్ పార్కింగ్ సౌకర్యాలు తదితర సౌకర్యాలన్నింటికి 368 కోట్ల ఖర్చు కానున్నట్లుగా అంచనా వేస్తున్నారు. జనవరి నాటికి దగదర్తి, వెలిపోడు, దామవరం, కే కౌరుగుంట గ్రామాల్లో అవసరమైన 1065 ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం అయితే సేకరించింది. 2018లో నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం అయిన ఎస్సీఎల్ టర్బో విమానాశ్రయ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేసింది. తొలుత నెల్లూరు నుంచి బెంగళూరు, వైజాగ్ హైదరాబాద్ నగరాలకు విమానాలను అయితే నడపనున్నారు. డిమాండ్ను బట్టి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.